వాహనాలపై తిరుగుతున్నారు. అయితే ఇవన్నీ నడిచేది పెట్రోల్ లేదా డీజిల్తోనే. ఈ మధ్యకాలంలో చమురు రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. అయితే ఈ ఇబ్బందులకు తోడు పెట్రోల్ పంపుల్లో జరిగే మోసాల వల్ల ఇంకా నష్టపోతున్నారు. అసలు పెట్రోల్ పంపుల్లో ఎన్ని రకాల మోసాలు జరుగుతుంటాయి, ఎలా జరుగుతాయి, వాటి నుంచి బయటపడడం ఎలా, ఈ వీడియోలో మీకోసం. పెట్రోల్ పంపుల్లో జరిగే మోసాల గురించి తెలుసుకునే ముందు అసలు పెట్రోల్ పంపులు ఎలా పనిచేస్తాయి, అందులో ఎలాంటి మెషీన్లు వాడతారో ముందుగా తెలుసుకుందాం. పెట్రోల్ పంపుల్లో మూడు భాగాలుంటాయి. మొదటిది కంట్రోల్ రూమ్లోని ఐసోట్రోల్ బాక్సులు, రెండోది స్టోరేజ్ ట్యాంక్, మూడోది డిస్పెన్సర్. ఇందులో డిస్పెన్సర్లు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా ఫ్యూయల్ ట్యాంక్కి కనెక్ట్ అయి ఉంటాయి. పెట్రోల్ కొట్టించుకునే సమయంలో డిస్పెన్సర్లో అమౌంట్ ఎంటర్ చేసి ఓకే కొట్టగానే ఫ్యూయల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ను విడుదల చేయాల్సిందిగా డిస్పెన్సర్ నుంచి ఐసోట్రోల్ బాక్సులకు రిక్వెస్ట్ వెళుతుంది. ఐసోట్రోల్ బాక్సులు డిస్పెన్సర్తో పాటు ఫ్యూయల్ ట్యాంక్లోకి సబ్మెర్సిబుల్ టర్బైన్ పంప్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే డిస్పెన్సర్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందో వెంటనే ఐసోట్రోల్ బాక్స్ కూడా ఫ్యూయల్ ట్యాంక్లోని ఎస్టీపీకి పెట్రోల్ను విడుదల చేయాల్సిందిగా కమాండ్ ఇస్తుంది. ఐసోట్రోల్ బాక్స్ నుంచి కమాండ్ రాగానే ఫ్యూయల్ ట్యాంక్లోని ఎస్టీపీ స్టార్ట్ అయి అందులోని ప్రొఫెల్లర్ తిరగడం ప్రారంభమవుతుంది. ఫలితంగా ఫ్యూయల్ ట్యాంక్ నుంచి డీజిల్ లేదా పెట్రోల్ ప్రత్యేకమైన పైప్ ద్వారా డిస్పెన్సర్కు చేరుకుంటుంది. పెట్రోల్ పంప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అందులో జరిగే ఫ్రాడ్ గురించి తెలుసుకుందాం. పెట్రోల్ పంపుల్లో ప్రధానంగా ఐదు రకాల మోసాలు జరుగుతాయి. మనం ఓ 1,000 రూపాయల పెట్రోల్ కోసం పెట్రోల్ పంప్కు వెళ్లాం. అక్కడ పెట్రోల్ పంప్ బాయ్ మనం చెప్పిన అమౌంట్ డిస్పెన్సర్లో టైప్ చేసి గన్ చేతికి తీసుకుని జీరో చూసుకోవాలని చెప్తాడు. మనం జీరో చూసాం, పెట్రోల్ కొట్టించుకుని వచ్చేశాం. కానీ కొన్నిసార్లు జీరో కాకుండా స్క్రీన్ మీద 888888 అనే అంకెలు కనిపిస్తుంటాయి. అలాంటి సమయంలో ఫ్రాడ్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మనకి జీరో నుంచి కాకుండా అంతకుముందు ఎవరైనా ఓ 200 పెట్రోల్ కొట్టించుకుని ఉంటే మనకు కౌంట్ 200 నుంచి మొదలవుతుంది. అంటే 1,000 రూపాయలకు కేవలం 800 పెట్రోల్ మాత్రమే లభిస్తుంది. అలాగే దీనిని రిమోట్ సహాయంతో కూడా బంక్ వర్కర్లు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. పెట్రోల్ లేదా డీజిల్ను వాటర్, నాఫ్తా, వైట్ కిరోసిన్ను ఉపయోగించి కల్తీ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తించడం కూడా కష్టమే. దీనివల్ల పెట్రోల్ నాణ్యత తగ్గి మైలేజ్ పడిపోతుంది. కొన్నాళ్లకు వాహనాలు రిపేర్ అవుతాయి కూడా. అయితే ప్రతి వినియోగదారుడు పెట్రోల్ నాణ్యతపై మేనేజర్ను ప్రశ్నించవచ్చు. అప్పటికప్పుడు ఫిల్టర్ పేపర్ టెస్ట్, డెన్సిటీ టెస్ట్ ద్వారా పెట్రోల్ నాణ్యతను తెలుసుకోవచ్చు. పెట్రోల్ లేదా డీజిల్ చుక్కలను ఫిల్టర్ పేపర్పై వేసినప్పుడు ఏదైనా మరక ఏర్పడిందంటే ఆ ఇంధనంలో కల్తీ జరిగిందని గ్రహించాలి. మరక లేకుండా ఇంధనం ఆవిరైపోతే అప్పుడు అది స్వచ్ఛమైనదిగా భావించాలి. డెన్సిటీ టెస్ట్లో థర్మామీటర్, హైడ్రోమీటర్ ద్వారా ఇంధన డెన్సిటీని చెక్ చేయొచ్చు. ఈ డెన్సిటీ డిస్పెన్సర్పై కూడా ఉంటుంది. ఈ రెండూ ఒకేలా ఉండాలి. ప్యూర్ పెట్రోల్ డెన్సిటీ మెట్రో క్యూబ్కు 710 నుంచి 770 వరకు ఉంటుంది. మనం చెప్పిన అమౌంట్కి మనకు ఫ్యూయల్ లభిస్తుందా లేదా అనే విషయం డిస్పెన్సర్లోని అసెంబ్లర్పైనే ఆధారపడి ఉంటుంది. ఈ అసెంబ్లర్కు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సీల్ వేసి ఉంచుతారు. ఒకవేళ ఈ ఫ్రాడ్కు మీరు గురయ్యారనిపిస్తే వెంటనే అక్కడ ఉన్న 5 లీటర్ల క్యాన్లో సేమ్ నాజిల్ నుంచి పెట్రోల్ నింపాలని డిమాండ్ చేయొచ్చు. అప్పుడు మీకు ఫ్రాడ్ జరిగిందో లేదో తెలిసిపోతుంది. ఒకప్పుడు డిస్పెన్సర్పై ఉండే డిజిటల్ మీటర్ను ఓపెన్ చేసే అవకాశం బంక్ మేనేజర్లకు ఉండేది. దీనివల్ల అప్పట్లో డూప్లికేట్ సాఫ్ట్వేర్స్తో ఫ్రాడ్ చేసే అవకాశం ఉండేది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఈ ఫ్రాడ్ను అడ్డుకోవడానికి డిస్పెన్సర్ మెషిన్లో కొన్ని అడ్వాన్స్డ్ హార్డ్వేర్ ఇన్స్టాల్ చేసి అందులో ఏమైనా మార్పులు చేయాలంటే కేవలం గవర్నమెంట్ ఇంజనీర్కి వచ్చే ఓటీపీ కంపల్సరీ చేశారు. దీంతో ఫ్రాడ్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఒకవేళ ఇంజనీర్తో దగ్గర సంబంధాలుంటే మాత్రం ఇది ఇప్పటికీ సాధ్యమే. ఫ్యూయల్ కొట్టే సమయంలో బంక్ బాయ్ దాని నాజిల్ను క్లిప్ సాయంతో నొక్కిపెట్టి వదిలేస్తాడు. అలా కాకుండా ఎవరైనా పదే పదే లివర్ను ప్రెస్ చేస్తూ వదులుతూ ఉంటే అప్పుడు దాన్ని ఫ్రాడ్గా పరిగణించాలి. ఇలా చేయడం వల్ల పెట్రోల్ ప్రెజర్ తగ్గుతుంది, ఫలితంగా బయటకు వచ్చే పెట్రోల్ తగ్గిపోతుంది. కానీ మీటర్లో మాత్రం మొత్తం బయటకు వచ్చినట్లు చూపిస్తుంది. అయితే మీరు ఇవన్నీ గమనిస్తే కనుక ఈ పెట్రోల్ ఫ్రాడ్స్ నుంచి తప్పించుకోవచ్చు.